జగన్ నెక్స్ట్ స్టెప్ ఇదేనా జగన్ కు బీజేపీ పెద్దలకు మధ్య గ్యాప్ పెరిగిందా అవసరం వచ్చినప్పుడల్లా బీజేపీ సర్కారు మద్దతు ఇస్తున్న జగన్ వదులుకోవడానికి ఆ పార్టీ పెద్దలు సిద్ధపడ్డారా నాలుగేళ్ల నమ్మకంగా ఉన్న పవన్ వదిలేసి ప్రతిసారి యూటర్ను తీసుకుని బీజేపీతో ఆడుకుంటున్న చంద్రబాబు వైపు కమలం పెద్దలు మొగ్గు చూపుతారా అదే జరిగితే జగన్ స్టాండ్ ఎలా ఉండబోతోంది క్రోసూరు సభలో బీజేపీపై జగన్ చేసిన వ్యాఖ్యలు కేవలం ట్రైలర్ అయినా అసలు సినిమా ముందు ఉందా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన ఈ ప్రశ్నలకు కారణమవుతోంది శ్రీకాళహస్తి సభలో జేపీ నడ్డా గాని విశాఖపట్నం వేదికగా అమిత్ షా కానీ జగన్ సర్కారు మీద ఏ లో విరుసుకుపడ్డారో ప్రజలందరూ గమనించారు నిజానికి జగన్ సర్కారు వాళ్ళు చెప్పినంత ఘోరమైన అవినీతిపరమైన పాలన సాగిస్తున్నట్లయితే ఇన్నాళ్లుగా బీజేపీ పెద్దలు మెదపకుండా ఎందుకు ఉండిపోయారు అని కూడా ప్రజలు సందేహిస్తున్నారు ఆ సంగతి పక్కన పెడితే అమిత్ షాకు వైసీపీ తరపు నుంచి ఎలాంటి జవాబు చెప్పారు ఇది చాలా కీలకమైన సంగతి సూటిగా చెప్పాలంటే బీజేపీ నాయకుల విమర్శల పట్ల ముఖ్యమంత్రి జగన్ స్పందన చాలా పేలవంగా ఉంది విద్యా కార్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీజేపీ తనకు అండగా ఉండకపోవచ్చునని సెలవిచ్చారు వాళ్లను నమ్ముకోలేదని ప్రజలే తన సైన్యమని చెప్పుకొచ్చారు ప్రజలు ఆయన సైన్యం కావడం సంగతి సరే ఆయన బీజేపీని నమ్ముకున్నారని బీజేపీ ఆయనకు అండగా నిలుస్తుందని ప్రజల్లో ఎవరు అసలు అనుకున్నారు ఎవరు అనుకోని విషయానికి జగన్ వివరణ ఎందుకు ఇస్తున్నారు ఆయనకే అర్థం కావాలి మించి జేపీ నడ్డా అమిత్ షాలను ఉద్దేశించి నోరు మెదపకుండా తన పార్టీ మంత్రులను కీలక నాయకులను జగన్ పురమాయించారు అమిత్ షా మీద వైసీపీలో సెకండ్ గ్రేడ్ నాయకులందరూ కలిసి విరుచుకుపడుతున్నారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు తెగబడడం గురించి నిలదీస్తున్నారు నడ్డా మీద వైసీపీ నాయకులు తొలి రోజు విరుచుకు పడిన డోసేజీకి తర్వాత అమిత్ షా మీద వారు ఎగిరిపడుతున్న తీరుకు చాలా తేడా ఉంది బీజేపీ చేస్తున్న ఆరోపణల పట్ల ఒక రకంగా అదే ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీల పట్ల వైసీపీ సర్కారు ద్వంద్వ వైఖరితో ఉన్నట్లుగా అనిపిస్తోంది అసలే బీజేపీతో వైసీపీకి లోపాయకారి సంబంధాలు ఉన్నాయని ప్రజల్లో విమర్శలు చాలా ఉన్నాయి దానికి తగినట్టుగా బీజేపీ నాయకుల మీద కౌంటర్ అటాక్ చేయడంలో వైసీపీ నేతలు సూటిగా వ్యవహరించలేకపోతున్నారు బీజేపీ రాష్ట్రానికి చేసిన ద్రోహానికి ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదంటూ అసలు మా రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత మీకుందా అని బీజేపీ నేతలను ఎందుకు గట్టిగా నిలదీయలేకపోతున్నారో తెలియదు బీజేపీ వైఫల్యాలు వంచనలు చాలా ఉన్నాయి వాటిని పచ్చిగా ఎండగెట్టడం మీద వైసీపీ దృష్టి పెట్టాలి బీజేపీ నాయకులు దారుణంగా జగన్ సర్కార్ను విమర్శిస్తుంటే వారి మీద పైపైన కౌంటర్లు ఇస్తే జనం అనుమానిస్తారు ఇంతకీ జేపీ నడ్డా అమిత్ షా చేసిన ఆరోపణల నేపథ్యంలో సీఎం జగన్ వైఖరి ఎలా ఉండబోతోంది వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయన ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు బీజేపీని పక్కన పెట్టి టీడీపీ జనసేననే టార్గెట్ చేస్తారా లేదంటే బీజేపీని కూడా కలిపి మూడు పార్టీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తారా అన్నది చూడాలి